వెల్కమ్ టు ఆంధ్ర క్వీన్. ఈరోజు మనం చింత చిగురు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ శుభ్రం చేసిన చేప ముక్కలు 7 లేక 8 చేప ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం బాగా పట్టించాలి. స్పూన్తో అది కాకుండా చేత్తోనే బాగా రెండు వైపులా కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా చూడాలి. మీరు ఎక్కువగా బాగా పట్టించినట్టయితే లోపలికి కారం పడుతుంది. లేదు అంటే మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చూసుకున్నప్పుడు మొత్తం కూడా లోపల చప్పగా ఉంటుంది, సాల్ట్ కానీ కారం కానీ ఏది పట్టదన్నమాట. మీరు ఇలా పెట్టుకుని లోపలికి కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మీకు లోపలికి బాగా స్పైసీ వస్తుందన్నమాట. ఇలా మొత్తం అన్ని ముక్కలకి అద్దుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్, వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే పక్కన పెట్టి కొంచెం మ్యారినేట్ చేసి అలా ఉంచండి. ఈలోపుగా బండిలో ఆయిల్ డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకోండి. నేను ఇక్కడ చాలా చిన్న బండి తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రై చేసిన ఆయిల్ మనకి వేస్ట్ అయిపోతుంది పెద్దది తీసుకుంటే. అందుకని నేను ఇదే ఆయిల్ మిగిలిన ఆయిల్ని మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేయడానికి వీలయ్యేలాగా పెట్టేశాను అన్నమాట. సో ఇందులో ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకుని ఫస్ట్ మనకి హాట్గా ఉండాలి ఆయిల్, తర్వాత మనం పీస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువసేపు అలా ఫ్రై చేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తుంది. లేదు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కొంచెం త్వరగా తీసేసుకోండి. క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా అయితేనే బాగుంటుంది అన్నమాట ఫిష్ ఫ్రైకి. క్రిస్పీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు అలా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఉంటే కానీ మీరు పీసెస్ అనేవి కొంచెం ఈ విరిగిపోకుండా చూసుకోండి. కొన్ని ఫిషెస్ ఉన్నాయంటే త్వరగా విరిగిపోతాయి. ఇదే ఆయిల్లో మీరు ఈ ఏంటిది కరివేపాకు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్కి ఈ కరివేపాకు ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత మీరు కొంచెం పెద్ద బాండి తీసుకుని దాంట్లో ఆయిల్, దీంట్లో అయితే మిగిలిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్ తీసుకుని ఆనియన్, లైట్గా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ముందే ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఆ ఆనియన్ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ అదంతా పడుతుంది. మీరు ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది, ఈవెన్ హెల్దీ కూడా. కరివేపాకు మనం మామూలుగా తినం కదా, దీంట్లో అయితే కొంచెం టేస్టీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు పౌడర్ అన్నమాట. మీరు ఈ చింత చిగురు పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందన్నమాట. నేనేం చేస్తున్నానంటే కొంచెం ఇప్పుడు వేసి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మీరు ఎక్కువ వేసుకోవద్దండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదైనా కానీ చాలా తక్కువగా వేసుకోవాలి. అప్పుడే మీకు ఎలా ఉంటుందంటే కొంచెం పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా ఉంటుంది. మీరు ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ అంతా మారిపోతుంది. ఓకేనా? కొంచెం సేపు వేసిన పౌడర్ వేసిన తర్వాత ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు వదలరు కూడా, ఎవ్రీ టైం మీరు ఒక్క పీస్ అయినా అలా చేసుకుని ఉంచుకుంటారు, అంత బాగుంటుంది అన్నమాట. మీకు చింత చిగురు పౌడర్ రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.